గుడ్ మార్నింగ్ నేను మీ బెన్హర్ నేటి వాక్యము ఎహోవా భయము మీ మీద ఉండును గాక ఇది రెండవ దినవృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది బైక్లో కానీ కారులో కానీ మనం వెళుతున్న వేగాన్ని స్పీడోమీటర్ ఎల్లప్పుడూ చూపిస్తూ ఉంటుంది సరి అయిన వేగంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఏ ప్రమాదమూ లేదు ఒకవేళ అతి వేగంగా ప్రయాణిస్తే స్పీడోమీటర్ చూపిస్తూనే ఉంటుంది అయినా అలాగే అతి వేగంగా నడిపితే ప్రమాదం మనకే ప్రమాదం జరిగాక బాధపడే కన్నా ప్రమాదం జరగక ముందే జాగ్రత్త పడడం మంచిది కదా మన దేవుడైన యుహోవా మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో ముందుగానే చెప్పాడు ఆయన ఎందు భయమున్నవారు అన్ని సమస్యల నుంచి తప్పింపబడతారు ఆయన ఎందు భయం లేని వారు సమస్యలలో చిక్కుబడతారు యోసేపు ఈజిప్ట్ దేశంలో పోతీఫర్ ఇంటిలో పనిచేస్తున్నప్పుడు పోతిఫర్ భార్య చేత తప్పు చేయడానికి యోసేపు ప్రేరేపించబడినా యోసేపు యుహోవా దేవునికి భయపడి తప్పు చేయకుండా తనను తాను రక్షించుకున్నాడు దేవుని చేత దీవించబడ్డాడు చివరికి ఈజిప్ట్ దేశానికే ఎంతో గొప్ప అధికారి చేయబడ్డాడు గతంలో ఇహోవ దేవుని ఎందు భయము కలిగి ఉన్న వారందరూ దేవుని చే దీవింపబడ్డారు ఆయనకు భయపడని వారందరూ తాము చేసిన తప్పులకు తామే శిక్షింపబడ్డారు ప్రియ విశ్వాసి మనం కూడా చాలాసార్లు తప్పులు చేస్తుంటాం కొన్నిసార్లు మనంతట మనమే తప్పు చేసినా మరికొన్నిసార్లు మనం తప్పు చేయవలసి వస్తూ ఉంటుంది ప్రతి నిమిషము దేవుని ఎందు భయము మనం కలిగి ఉంటే ఆ దేవుని భయమే మనల్ని రక్షిస్తుంది అందుకే యహోవా దేవుని ఎందు భయము ఉండడం మనకెంతో దీవెనకరం దేవుని ఎందు భయము లేకుండా తప్పులు చేస్తూ శిక్షింపబడతారో లేదా యహోవా ఎందు భయము కలిగి అన్ని సమస్యల నుంచి రక్షింపబడి దేవుని చే దీవింపబడతారో మీ ఇష్టం ప్రార్థన మా దేవ మీయందు భయముండడం మాకెంతో మంచిది మీ భయం మమ్మల్ని రక్షిస్తుంది మీ భయం మమ్మల్ని అభివృద్ధిలోకి నడిపిస్తుంది మీ ఎందు భయం మమ్మల్ని నాశనంలోనికి వెళ్లకుండా కాపాడుతుంది మీ ఎందు భయం ఉన్నవారందరూ రక్షింపబడ్డారు దీవింపబడ్డారు మా తండ్రి మీ ఎందు భయం కలిగి జీవించే మంచి హృదయాన్ని మాకందరికీ దయచేయమని ఎల్లప్పుడూ మీ దీవెనలు మీ కృప మా అందరిపై ముఖ్యంగా మీకు భయపడే అందరిపై ఉంచమని మీ ప్రియ కుమారుడైన నామంలో అడిగి పొందియున్నాం తండ్రి ఆమెన్ హ్యావ్ ఏ నైస్ డే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు వాక్యాలలోని లోతైన భావాలను మర్మాలను తెలుసుకోవాలనుందా ఏసయ్య పుట్టి పెరిగి సంచరించిన ప్రాంతాలను ఎరుషులేము పరిసర ప్రాంతాలను అక్కడి విశేషాలను వీడియోలలో చూడాలనుందా అయితే వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ప్రతిరోజు మీకు ఈ వీడియోలు అందించబడతాయి మేమే ఇరుషులేము వెళ్ళి స్వయంగా చిత్రీకరించి తెలుగులో అందించే వీడియోలను చూడండి దేవునికి మరింత దగ్గరగా జీవించండి దేవునిచే దీవించబడండి గాడ్ బ్లెస్ యూ